రైతుల సాగు కోసం మల్లన సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మల్లన సాగర్ ప్రాజెక్ట్ కి వంకలు పెట్టిన కాంగ్రెస్ నేతలు రైతులకు నీళ్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు వస్తేనే నీళ్లు వదులుతారా అని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మనము గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆ కట్టిన ప్రాజెక్టులకు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని వంకలు పెడుతున్నారు. కోటుగుట్టు మీద ఎంటికలు వీగినట్టు ఎవడెవడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవ్వరు మాట్లాడినా ఖచ్చితంగా ఇవాళ మన ప్రాంతంలో ఉన్నది మల్లన్న సాగర్, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. కొట్లాడతాం, గిరిదీస్తాం, వాళ్ళ సంగతి చూసి నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ నీళ్లు రాకుండా కూడా అడ్డుకోవాలి, వాళ్ళకి పేరు వస్తుంది నీళ్ళు ఇస్తారని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న తూములు వదలమంటే పోతే తుమ్ములు కూడా వదలనియలేదు. మీకు తెలుసో తెలియదు, తెలుసుకోవాలి. మేము రావాలి, మేమే రావాలి, మా మంత్రులు రావాలి. అప్పటిదానికి వదిలేదు, అట్లట్లా వదులుతారు, ఇట్లట్లా వదులుతారు, కానూన్ మాట్లాడుతుంది. ఇవాళ ఎవరికోసం కట్టుకుంటాం, రైతుల కోసమే కదా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మరి పొలాలు ఉన్నాక నీళ్లు వదిలితే లాభమా? మరి పొలాలు ఎండక ముందు నీళ్లు వదిలితే ప్రజలకు సౌకర్యం ఉంటుంది అని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచించాలి దయచేసి. మరి ఏమైనా కక్ష ఉంటే, కోపం మీద ఉంటే మా మీద తీసుకోవాలి. ఎమ్మెల్యేల మీదనో మంత్రుల మీదనో మా మీద తీసుకోవాలి. దమ్ముంటే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా.